గైస్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరు మన ఫ్రెండ్స్ అంతే అందరు అయితే అడిగారనమాట, భయ్య ఒక సౌండ్ బార్ చెప్పు విత్ ఈఆర్జీ తోటి, అది కూడా తక్కువ బడ్జెట్లో ఒక 2022లో అయితే అడగడం అయితే జరిగింది. సో ఈరోజు మీకైతే చెప్పబోతున్నాను, ఇప్పుడు ఇంతకుముందుకైతే బడ్జెట్లో అయితే లేవు భయ్య విత్ ఈఆర్జీ తోటి అయితే అన్నానమాట, బట్ ఇప్పుడైతే మీకు ఉన్నాయని చెప్పడానికి ఒక సౌండ్ బార్ అయితే మనకు ఒక 2 డేస్ బ్యాకే లాంచ్ అయితే చేశారు. ఆ సౌండ్ బార్ గురించి చెప్తాను. అలాగే మరొక 2 సౌండ్ బార్ కూడా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది, అది జీబ్రోనిక్స్ నుంచి అనమాట. ఆ సౌండ్ బార్ గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక్కసారి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, అలాగే మీలో ఇంకా ఎవరైనా డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి, ఎందుకంటే అక్కడ పోర్చేసే డీల్స్ వల్ల కొంచెం అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ త్రూ మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనడానికి మీ వంతు సహాయం చేసిన వారైతే అవుతారు. సో నేను ఇక్కడ ఏదైతే లైక్ బటన్ అయితే ఉందో థ్యాంక్స్, ఆ బటన్ తోటి మీరేమైనా మనీ షేర్ చేయమని కూడా అయితే అడగట్లేదు. జస్ట్ డీల్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఒకవేళ ఆ లింక్ ఇస్తే ఆ లింక్ మీకు ఉపయోగపడితే ఆ లింక్ త్రూ కొనండి అని అయితే చెప్తున్నాను తప్పించి అదే కొనని అయితే చెప్పట్లేదు. సో ఇలా మీ సపోర్ట్ అయితే తెలిపితే మనం ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్ 5.1.2 ఛానల్లో డాల్బీ అట్మాస్ విత్ ఇయర్స్ అయితే ఏదైతే తీసుకొయితే వచ్చారో సౌండ్ బార్ అది కొనడానికి చాలా ఆస్కారం అవుతుంది, ఎందుకంటే దాని ప్రైస్ చాలా ఎక్కువగా అయితే ఉంది. ఆ ప్రైస్ మనం ఎక్కువ అంటే మనకు మిడ్ రేంజ్లో అయితే ఉంది, మనకు వ్యూస్ పరంగా చెక్ చేస్తే మన ఛానల్లో అంత పైసలు కూడా అయితే రావు. ఎంత అయితే అక్కడ అయితే రేట్ అయితే ఉందో చెప్తాను దాని యొక్క రేటు, అంత ప్రైస్ కూడా అయితే రాదు, అంత మనీ కూడా అయితే రావు. సో అందుకనే మీరు ఇక్కడ నుంచి జాయిన్ అయితే ఇంకో కొంచెం మెయిన్ మనీని యాడ్ చేసుకొని రివ్యూ ఇవ్వడానికి, అది కూడా అన్కంఫర్టబుల్ ట్రూత్గా తీసుకురావడానికి అయితే ట్రై అయితే చేస్తానన్నమాట. మీ సపోర్ట్ ఏ విధంగా అయితే తెలపండి అని నేనైతే అడుగుతున్నాను. జస్ట్ ఈ యొక్క వీడియోకి ఒక లైక్, అలాగే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవుతామని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ లింక్ వర్క్ కాని ఎడల జస్ట్ మీరు మీ యొక్క మొబైల్ యాప్ ఓపెన్ చేసి, టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అనేది టైప్ చేసి అక్కడ మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఇలా సపోర్ట్ అయితే చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ మరి ఇప్పుడు ఈ యొక్క సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకుందాం. జీబ్రోనిక్స్ ఏకంగా 3 సౌండ్ బార్ అయితే లాంచ్ చేసింది. దాంట్లో మొదటిగా వచ్చేసరికి జీబ్రోనిక్స్ జెబ్ జూక్ బార్ 9750 ప్రో 5.1.2 ఛానల్ సపోర్ట్ తోటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన సౌండ్ బార్ని లాంచ్ అయితే చేసింది. అండ్ మరొక 2 అయితే ఉన్నాయి, అవి వచ్చేసరికి జెబ్రోనిక్స్ జెబ్ జూక్ బార్ 3840 ప్రో, ఇది వచ్చేసరికి మనకు డాల్బీ ఆడియో సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఓన్లీ సౌండ్ బార్ మాత్రమైతే ఉంటుంది. మరొకటి ఇంకా తక్కువ బడ్జెట్లో వచ్చేసరికి జీబ్రోనిక్ జెబ్ జూక్ బార్ 100A అనే సౌండ్ బార్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇది వచ్చేసరికి ఒక సబ్వూఫర్, ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది చాలా తక్కువ ప్రైస్లో తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క బడ్జెట్ రేంజ్లో చూస్తున్నారు, వేరే అసలు బడ్జెట్ పెట్టలేను అనుకున్న వాళ్ళకు ఈ యొక్క సౌండ్ బార్ అనేది బాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఏవైతే లో బడ్జెట్లో తీసుకొచ్చారో వాటి గురించి చెప్పుకొని తర్వాత బిగ్గర్ సైజ్ ఏదైతే ఉందో డాల్బీ దాని గురించి చెప్పుకుందాం. మరి మొదటగా మనం ఏదైతే జీబ్రోనిక్ జెబ్ జూక్ బార్ 100A ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి కేవలం 3999 రూపాయల తోటైతే తీసుకుని అయితే వచ్చారు. మనకు ఆల్ కనెక్టివిటీ ఆప్షన్ తోటైతే ఇదైతే ఉంటుందన్నమాట. సో ఎవరైతే 3 ఇంచెస్ టీవీ వాడుతున్నారో, నేను ఎక్కువ ప్రైస్ పెట్టలేను భయ్యా, ఓకే ఈ డాల్బీతో లేకున్నా పర్లేదు మంచి అవుట్పుట్ ఇస్తే చేయాలనుకుంటే ఈ యొక్క సౌండ్ బార్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ యొక్క 3999 రూపాయలలో ఇంతకుముందుకు నేను ఒక చిన్న సౌండ్ బార్ని అయితే అన్బాక్సింగ్ చేశాను 32 ఇంచెస్ టీవీకి, 42-43 ఇంచెస్ టీవీకి సరిపోయే సౌండ్ బార్. ఆ వీడియో చూడండి, సేమ్ యాస్టేజ్గా అలాగే ఉంటుంది. అక్కడ డాల్బీకి సపోర్ట్ లేదు, ఇది కూడా డాల్బీకి సపోర్ట్ లేదు. అక్కడ సౌండ్ బార్ అండ్ సబ్ఫర్ ఉంటుంది, ఇక్కడ కూడా సౌండ్ బార్ సబ్ఫర్ అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువగా తెలుస్తుంది ఈ యొక్క సౌండ్ బార్ గురించి. అండ్ అలాగే ఈ యొక్క మరొక సౌండ్ బార్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి జెబ్రోనిక్ జెబ్ జూక్ బార్ 3810 ప్రో అనే సౌండ్ బార్. ఇది సౌండ్ బార్ తోటి మాత్రమే అయితే వస్తుంది, ఏకంగా 4 స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో. ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి మనకు డాల్బీ సపోర్ట్ తోటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. దీని యొక్క ప్రైస్ సరికి 5999 రూపాయలతో తీసుకుని అయితే వచ్చారు. ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ అనేవి మనకు లేవన్నమాట. ఈ యొక్క సౌండ్ బార్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే భయ్య, ఇక్కడ ఒకసారికి మనకు సబ్ఊఫర్ అయితే రావట్లేదు, జస్ట్ ఇన్బిల్ట్ మనకు ఊఫర్స్ అయితే ఇస్తారు ఈ యొక్క సౌండ్ బార్లో, బట్ అంత ఎఫెక్ట్గా ఉండకపోవచ్చు అని నేనైతే అంటాను. రీసెంట్గా నేను మోటోలో నుంచి సరికొత్త ఒక సౌండ్ బార్, మోటోలో అంపి సౌండ్ ఎక్స్ 120 వాట్స్ కలిగిన డాల్బీ సపోర్ట్ చేసే సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేశాను కదా, అది కూడా మనకు 6200 మనకి ఎప్పుడప్పుడు మనకు
ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇంకా తక్కువకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఆ సౌండ్ బార్ కొనండి. ఆ సౌండ్ బార్ యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ది నెంబర్ వన్ సౌండ్ బార్, మంచి సౌండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మనం మెయిన్ సౌండ్ బార్ గురించి క్లియర్గా మాట్లాడుకోవాలంటే జెబ్రోనిక్ జెబ్ జూక్ బార్ 9750 ప్రో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్. ఇది మనకు 5.1.2 ఛానల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క సౌండ్ బార్ వచ్చిలో మనకి ఏకంగా 5 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఒకసారికి 3 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. ఈ యొక్క సౌండ్ బార్ కి టాప్ పొజిషన్ లో 2 స్పీకర్స్ అంటే డాల్బీ అట్మాస్ కోసం 2 స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. ఈ యొక్క సబ్ ఊఫర్ సైడ్ మౌంటెడ్ సబ్ ఊఫర్ గా ఫ్రంట్ రిఫ్లెక్షన్ గా అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. అలాగే మనకు 2 రేడ్ సాటిలైట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి సౌండ్ బార్ లో ఏకంగా 5 స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు కదా, దీని యొక్క టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి అండ్ అలాగే టోటల్ అవుట్పుట్ ఈ యొక్క టోటల్ సౌండ్ బార్ అవుట్పుట్ వచ్చేసరికి 525 వాట్స్ అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అలాగే సౌండ్ బార్ టోటల్ అవుట్పుట్ ఎందుకంటే మనకు 5 స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు కాబట్టి దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి 225 వాట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు డ్రైవర్స్ వచ్చేసరికి 2.5 డ్రైవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే 2.5 ఇంచెస్ డ్రైవర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే టాప్ పొజిషన్లో ఉన్న స్పీకర్ యొక్క డ్రైవర్స్ ఇంచెస్ వచ్చేసరికి 2 ఇంచెస్ డ్రైవర్స్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సబ్ ఊఫర్ గురించి మాట్లాడుకోలే, సబ్ ఊఫర్ వచ్చేసరికి టోటల్గా వుడెన్ తోటి బిల్ అయితే చేశారు. అండ్ ఈ యొక్క సబ్ ఊఫర్ యొక్క డ్రైవర్స్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఉంటుంది. సబ్ ఊఫర్ టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి సబ్ ఊఫర్ యొక్క టోటల్ అవుట్పుట్ సరికి 150 వాట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సబ్ ఊఫర్ మనకు సైడ్ మౌంటెడ్గా ఫ్రంట్ రిఫ్లెక్షన్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే 2 సాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి కదా, ఈ 2 సాటిలైట్ స్పీకర్స్ కూడా మనకు చాలా మంచి డిజైన్ తోటి రౌండర్ షేప్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇంతకుముందుకు 9500 మనం ఏదైతే అన్బాక్సింగ్ చేసామో సేమ్ సాటిలైట్ స్పీకర్ డిజైన్ కూడా ఇలాగే ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే మరి సాటిలైట్ స్పీకర్ యొక్క డ్రైవర్స్ గురించి అండ్ సౌండ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈచ్ వన్ ఒకసారికి 75 వాట్స్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అలాగే దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్స్ వచ్చేసరికి 2.04 ఇంచెస్ డ్రైవర్స్ ని అలాగే 2.95 ఇంచెస్ డ్రైవర్స్ ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సబ్ ఊఫర్ యొక్క ఇంపిడెన్స్ వచ్చేసరికి 4 ఓమ్స్ అయితే ఇచ్చారు. అలాగే సౌండ్ బార్ కి అలాగే సాటిలైట్ యొక్క ఇంపిడెన్స్ వచ్చేసరికి 8 ఓమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం వచ్చేసరికి టోటల్ సౌండ్ బార్ 45 ఎడ్జెస్ నుంచి 20 కిలో ఎడ్జెస్ వరకు అయితే ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలి, మనకు ఆల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు USB సపోర్ట్ అయితే ఉంటుంది, USB 30 GB వరకు అయితే ఉంటుంది. అలాగే ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు HDMI సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఆ యొక్క HDMI సపోర్ట్ ARC అలాగే ERC సపోర్ట్ అయితే చేస్తుంది. మీది ERC టీవీ అయినా ARC టీవీ అయినా కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క సౌండ్ బార్ అనమాట. అండ్ అలాగే మరొకటి ఆక్స్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్ని కనెక్టెడ్ ఆప్షన్ సపోర్ట్ తోటి ఈ యొక్క సౌండ్ బార్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఈ యొక్క జెబ్రోనిక్ జెబ్ జూక్ బార్ 9750 ప్రో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది జెబ్రోనిక్స్ నుంచి. మరి దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే 22,000 త్రిబుల్ అయితే ఉంది. ఎలాంటి బ్యాంక్ కవర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. మరి ఈ యొక్క సౌండ్ బార్ కొనొచ్చా అంటే ఖచ్చితంగా అయితే కొనొచ్చు అనేది అంటాను. ఎందుకంటే డాల్బీ అట్మాస్ తోటి అండ్ అలాగే ERC సపోర్ట్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి అండ్ మనకు తక్కువ బడ్జెట్లో ERC తోటి అది కూడా 5.1.2 ఛానల్ అది కూడా మనకు 5.1.2 మనకు టోటల్గా సరౌండ్ ఎఫెక్ట్స్ కానీ అండ్ డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంటాయి. మనం రీసెంట్గా 9500లోనే అంత ఎఫెక్టివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో కూడా ఎఫెక్టివ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా విత్ ERC తోటి వచ్చింది కాబట్టి కొనాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ నుంచి బై అయితే చేయండి. ఖచ్చితంగా నేను కొన్ని రోజుల తర్వాత అయినా కానీ దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయగలుగుతానంటే వెయిట్ చేయండి, లేదు కొంటాను అన్నట్టయితే కొనండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ప్రొవైడ్ అయితే చేశాను, ఎవరైనా అక్కడ నుంచి బై చేయాలనుకుంటే అక్కడ నుంచి కూడా బై అయితే చేసుకోవచ్చు. మరి ఇది అనమాట మరి ఈ యొక్క డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గురించి. మరి ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టేక్ కేర్, లవ్ యూ ఆల్.